జగన్ గారి పరిపాలన అనేటువంటిది ఈ విధంగా వచ్చిన జన విధానం చూసే మీరు చెప్పాలి ఎవరైనా సరే ఏదన్నప్పుడు 175కి 170 అనేది టార్గెట్ పెట్టారు దానికి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దానికి రీచ్ అవడానికి సిద్ధంగా ఉన్నట ఈ జనాంగం చూసి ఎవరైనా సరే శంషేర్ జవాన్ అని చెప్పాలి అదేదో బెంగాళమో యంగాళమో ఇది అన్నారు అది అట్లాగే సాగుతూ ఉంటుంది అది సాగుతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ చంద్ర కలిసి పొడి చేస్తాం ఎంతమంది అయినా సరే ఇక్కడ సింగిల్ ఎంతమందైనా కమ్మనే ముందే చెప్పారు ఒకసారి ఎందుకు ముసుగులు తీసుకుని ముసుగులు వేసుకుని వస్తారు రండి ముసుగులు లేకుండా అని చెప్పేసి అన్నారు ముసుగులు తీసుకుని వస్తున్నారు కమ్మనే అని చెప్తున్నారు ఇక్కడ వన్ మ్యాన్ షో ఆర్మీ వారి గురించి చెప్పాల్సిన ఈ జనాంగాన్ని చూసి మీరు కూడా ఏదైనా తేడా ఉందా ఏదైనా లోపించిందా అని చెప్పాలి వారి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు ఎందుకంటే వారి యొక్క మాట తీరు కానీ వారి యొక్క జనంలో ఉన్నటువంటి ఆ యొక్క స్పందన కానీ నాని గారి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు రెండోది మన కిట్టు గారి గురించి కూడా వేలు పెట్టి చూపించేటువంటి పరిస్థితులు ఎవరికి ఉండవు అంటే ఎవరైతే అంటున్నారో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోయి ఆ సైకిల్ పోవాలి అని ఎప్పుడు అనలేదు కదా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ పోవాలి అంటారు జగన్ గారు ఎప్పుడన్నా అంటారా జగన్ గెలుస్తారనే మాట ఆయన చెబుతుంటారు కానీ జగన్ చంద్రబాబు నాయుడు అంటాడు సైకిల్ పోవాలి సైకిల్ పోవాలి సైకిల్ ఎవరు ఇప్పుడు సైకిటి పేషెంట్ ఎవరు వయసు పోయి రుగ్మత వచ్చింది ఎవరికి ఆల్జీమస్ వచ్చింది ఎవరికి వయసు ఇచ్చే ఎవరు ఏదైతే మందమతి ఉందో ఆయనకి ఉంది ఇక్కడ యంగ్ వయసు లో ఉన్నటువంటి డైనమిక్ లీడర్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పరిపాలనలో మా మచిలీపట్నంలో వచ్చేసి మరొక యంగ్ లీడర్ తయారవుతున్నారు 100% 100 కి ఇంకా ఎక్స్టెండ్ తగిలించుకుంటే తగిలించుకోవచ్చు డాక్రా లీడర్ గారు చెప్పారు నేను కూడా సేమ్ అదే చెప్పాలనుకున్నాను జై జగన్ డాక్రా లీడర్ గారు చెప్పారు నేను కూడా సేమ్ అదే చెప్పాలనుకున్నాను జై జగన్.